నమస్కారం. లీడ్ ద లైఫ్ కార్యక్రమానికి స్వాగతం. స్వాతంత్రం వచ్చి 68 ఏండ్లు పూర్తయినా మన దేశంలో నిరుద్యోగ దారిద్ర్యం ఇంకా మగ్గుతూనే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు స్వయం ఉపాధిని కల్పించేందుకు కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పథకం. మరి పథకాలు సరిగ్గా సద్వినియోగం అవుతున్నాయా లేదా అనే మాట అటుంచితే అసలు ఈ పథకం వల్ల ఎలాంటి లబ్ధి పొందవచ్చు, ఈ పథకం గురించి మరిన్ని వివరాలను మనకు తెలియచేయడానికి మల్టీపర్పస్ అవేర్నెస్ సంస్థ అధ్యక్షులు బోడా నాగేశ్వరరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ఆర్ స్టూడియో సార్. నమస్తే సార్. ఇప్పుడు ప్రధానమంత్రి స్వయం ఉపాధి పథకం ఒకటి ఉంది కదా, దాని గురించి వివరించండి. ఇది ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పథకం అనేది మనకు మన కేంద్ర ప్రభుత్వం అనేది దీన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి కల్పించడం కోసం ఈ ప్రధానంగా ఈ పథకాన్ని మొదలుపెట్టారు. అయితే ఈ పథకం అనేది ఏ విధంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా మొదలవుతుంది, ఏ విధంగా అక్కడ సక్సెస్ అవుతుంది, పట్టణాల్లో ఏ విధంగా సక్సెస్ అవుతుంది అనే విషయానికి మనం చూసినట్లయితే కొన్నిసార్లు మాత్రమే దీని ద్వారా మనం సక్సెస్ పొందగలుగుతున్నాము. సో దీనిపైన గ్రామీణ ప్రాంతాల వారికి చాలా అవగాహన అనేది చాలా అవసరమైన ఉంది. ఓకే సార్. అయితే పిఎంఈజీపీ అసలు పొందాలంటే అర్హత ఏంటి, ఎలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి? అవును, అయితే గ్రామీణలో ఉండే కానీ అర్బన్లో ఉండే యువత కానీ ఇంకా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వారు ముందుగా వాళ్ళ దాంట్లో అపోహ అనేది ఒకటి ఉంది. ఏంటంటే ఒక డిగ్రీ చదవాలి లేకుంటే ఒక బీటెక్ చదవాలి అయితేనే దానికి ఎలిజిబుల్ అనేది అది రైట్ కాదు. మినిమం 18 సంవత్సరాలు నిండి ఉండి తర్వాత 8th క్లాస్ అంటే 8th క్లాస్ స్టాండర్డ్ పాస్ అయి ఉంటే ఈ పథకానికి లబ్ధి పొందొచ్చు. ఈ ఇంతకుముందు కూడా ఈ పథకం కింద అంటే సబ్సిడీ ఈ వేరే పథకం కింద పొందడానికి ఒకసారి తీసుకున్న తర్వాత రెండోసారి తీసుకోవడానికి లేదు. సో దీంట్లో కూడా గ్రూప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సపోజ్ కోఆపరేటివ్ సొసైటీ కూడా దీని నుండి ఈ పథకం కింద అర్హత పొందడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ నూతనంగా స్టార్ట్ చేయబోయే పరిశ్రమలు కానీ తర్వాత సేవా సెక్టార్ సంబంధించింది కానీ సో మేజర్గా దీన్ని కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంది. సరే, పిఎంఈజీపీ అంటే మీరు చెప్పారు, ఇప్పుడు ఎంతవరకు లోన్ తీసుకోవచ్చు, ఏ ఏ పథకాలకి వాళ్ళు ఇస్తారు లోన్స్? ఇప్పుడు లోన్ అంటే ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, సర్వీస్ సెక్టార్ అని ఒకటి దీనికి రెండు కేటగిరీ చేశారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు అంటే ఉత్పత్తి చేసే రంగాలకు 10 లక్షల నుండి 25 లక్షలు తీసుకునే అవకాశం ఉంది. అట్లానే సర్వీస్ సెక్టార్కి వచ్చేసరికి 10 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో పరిశ్రమలు అనేవి ఉత్పత్తులను చేస్తాయి కాబట్టి ఆ రంగానికి ప్రయారిటీ ఇస్తున్నారు. సో ఇది లోన్ అమౌంట్ అనేది ఈ రకంగా మనం తీసుకోవడానికి ఈ పథకం కింద అవకాశం ఉంది. ఓకే, ఎలా అప్లై చేసుకోవాలి సార్ ఈ పథకానికి వెళ్ళాలనుకునే వాళ్ళు? ఫస్ట్ ఈ పథకానికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో రావాలి అంటే ప్రధానమంత్రి పిఎంఈజీపీలో రావాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మన జిల్లా పరిశ్రమల కేంద్రంలో అధికారులను సంప్రదించాలి. సో సంప్రదించిన తర్వాత మన యొక్క ప్రాజెక్టు ఏది, ఏ పరిశ్రమ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాము, ఏ యొక్క ప్రొడక్ట్ పైన మనం ఉత్పత్తి అనేది చేయదలిచాము, సో దీనిపైన మనకు సమగ్రంగా శిక్షణ ఉందా లేదా, సో సర్టిఫికేట్ మేజర్గా ఉన్నాయా లేదా, సో ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా లేదా, సో మనకు ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసే ముందు దానికి మార్కెటింగ్ డిమాండ్ ఎలా ఉంది, మార్కెట్లో ఆ ప్రాజెక్టు ప్రొడక్ట్ కనుక మనం రన్ అవుతుందా లేకుంటే ఏమైనా లాసెస్ వచ్చే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా బీ ఫ్రాంక్గా అంటే ఫ్రీగా అంటే ఫుల్ డెసిషన్ పవర్తో తీసుకున్న తర్వాతనే దీన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో దీన్ని జిల్లా పరిశ్రమల కేంద్రంలో దాని తర్వాత ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బోర్డు వారిని కూడా సంప్రదించి మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ఆస్కారం ఉంది. అంటే వాళ్ళు పర్సనల్గా వెళ్ళి ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి సార్, ఎలా ఉంటుంది? దీనిపైన పర్సనల్గా ఒక డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం మేజర్గా నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే మనకు మనం ఒక
బిజినెస్ అంటే ఒక ఉపాధిని సృష్టిస్తున్నాము అనే ఒక ప్రాజెక్ట్ డీటెయిల్ అనేది ఒక అంతా పూర్తి తీసుకున్న తర్వాత డిస్టిక్ లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ టాస్క్ ఫోర్స్ కమిటీలో జిల్లా యొక్క పరిశ్రమల అధికారులు, తర్వాత జిల్లా సంబంధించిన బ్యాంక్ అధికారులు, తర్వాత జిల్లా కలెక్టర్ గారు దీని చైర్మన్గా ఉంటారు. సో ఏ జిల్లాలో అయితే దీన్ని ప్రారంభిస్తున్నారో ఆ జిల్లాలకు సంబంధించిన ఈ పూర్తి సంబంధించిన శాఖాధికారులు దీంట్లో కమిటీ మెంబర్గా ఉండి దానికి లోన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే అంశాన్ని వాళ్ళు పరిగణనలో చేసి డెసిషన్ తీసుకుంటారు. అయితే ఏదైనప్పటికీ కూడా ఫస్ట్ ఏంటంటే మనం దీన్ని ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన తర్వాత మనం ఏ బ్యాంకు మనం లోన్ తీసుకోవాలనుకుంటున్నాము, ఏ ప్రొడక్ట్ పైన మనం లోన్ తీసుకోవాలనుకుంటున్నాము, తర్వాత ఏ ప్రాజెక్టు మనం స్టార్ట్ చేయాలనుకుంటాము, ఇంతకుముందు గతంలో ఏమైనా లోన్స్ తీసుకున్నామా, ఏమైనా లబ్ధి పొందామా అనే అన్ని విషయాలు మన ఆన్లైన్లో ఈ పిఎంఈజీపీ ఆన్లైన్ అప్లికేషన్లో మనం ఫిలప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది డిస్టిక్ టాస్క్ ఫోర్స్ కమిటీకి వెళ్తుంది. తర్వాత పరిశీలించిన తర్వాత దానిపైన తుది నిర్ణయం అనేది అక్కడ నుండి తీసుకునే ఆస్కారం. డిస్టిక్ అధికారులు జిల్లా కలెక్టర్ గారు దీని చైర్మన్గా ఉంటారు. సో దీనికి సంబంధించి అతను నెక్స్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అతని ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్ అన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సార్, ఈ పిఎంఈజీపీ ద్వారా ఎంతవరకు లబ్ధి పొందుతున్నారు ఇప్పటివరకు? ఇప్పటివరకు ఈ పిఎంఈజీపీ కింద కొన్ని కొన్ని చిన్న చిన్న అంటే రేర్గా తక్కువనే ఉంది. సో ఏదైనా అంటే గవర్నమెంట్ ఉపాధి కోసమే మొగ్గు చూపుతున్న యువతకు ఇది ఒక మంచి అవకాశమనే చెప్పాలి. ఎందుకంటే నిరుద్యోగ సమస్య అనేది ఇంకా ఎక్కువనే ఉంది, ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువ ఉంది. సో గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవటం, ఎప్పుడు ఇంతకుముందు గతంలో చాలా అంటే 2006లో 2006కు ముందు కొంచెం దీంట్లో అవేర్నెస్ ఉండి అక్కడక్కడ అప్లై చేశారు వాళ్ళు, బిజినెస్ చేయడానికి చేస్తున్నారు. సో అందుకోసమనే ఈ పథకం ద్వారా లబ్ధి అనేది కొంచెం తక్కువనే పొందుతున్నారని అనుకోవచ్చు. సో దాన్ని ఇంకా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. సరే, అయితే ఒక ప్రాజెక్ట్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని ఆ లోన్ కోసం వెళ్తారు కదా, వాళ్ళు ఆ ప్రాజెక్ట్ కోసం ఎలా శిక్షణ తీసుకోవాలి, అంటే దాంట్లో పర్ఫెక్ట్ అయ్యి కదా వాళ్ళకి ప్రజెంటేషన్ చేయాలి, దానికి ముందు ఎలా చేయాలి? అది ప్రజెంటేషన్ అనేది అతను సెల్ఫ్గా డెవలప్ చేసుకొని సెల్ఫ్ బిజినెస్ లాగా చేసుకోవటం. అయితే ప్రాజెక్టులో ట్రైనింగ్, సపోజ్ ఎగ్జాంపుల్గా మనము ఫారెస్ట్ బేస్డ్ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము, లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తున్నాము, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అనేది చాలా బేకరీ ఐటమ్స్ చేస్తున్నారు, బేకరీ ఐటమ్స్లో మనకి ఏ అంశం ఏ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము బేకరీలో, అవన్నీ కూడా పూర్తిగా అతను నేర్చుకున్న తర్వాత, నేర్చుకున్నట్టు ట్రైనింగ్ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అనేది ఉంది అని చూపించడానికి మాత్రమే అతను చేయొచ్చు. ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అతిగా అవసరం లేదు. సో దీనికి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మినిమం ఏమేమి కావాలి, రా మెటీరియల్ ఎక్కడి నుండి వస్తుంది, తర్వాత దానికి ఎంతమంది అవసరం అంటే మ్యాన్ పవర్ ఎంతమంది అవసరం ఉంటుంది, త్రూ ఎలక్ట్రికల్ పవర్ ఎనర్జీ ఎంతవరకు అవసరం ఉంటుంది, తర్వాత లోకల్గా మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది పూర్తిగా శిక్షణలో మాత్రమే అవగాహన వస్తుంది, నేర్చుకోవాలి. సో అది నేర్చుకున్న ప్రతి అంశాన్ని కూడా దాన్ని ఒక విధానంలో ప్రవేశపెట్టి ఒక విధానంలో తీసుకొచ్చిన తర్వాతనే మనం దాని మీద ఫుల్ కాన్ఫిడెన్స్, ధైర్యం, నమ్మకం, మన మీద మనం నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే దీన్ని పక్కగా ప్రాజెక్ట్ తీసుకొని ఇక జిల్లా పరిశ్రమల కేంద్ర వెళ్ళడం అనేది జరగాలి. ఓకే సార్, అయితే ఈ పిఎంఈజీపీ కింద సాధారణంగా ఎలాంటి వాళ్ళు, ఐ మీన్ ఏ ఏ ప్రాజెక్ట్స్ ఇప్పటివరకు అయ్యాయి? అయితే ఇప్పుడు మేజర్గా మనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాంట్లో అగ్రో బేస్డ్ సంబంధించినది, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ సంబంధించిన ఉత్పత్తులపైన లోన్ తీసుకునే అవకాశం ఉంది. సో రూరల్ ఇంజనీరింగ్ సంబంధించింది, బయోటెక్నాలజీ సంబంధించిన ప్రోడక్ట్ అనేది దీనిలో లోన్ తీసుకునే అవకాశం ఉంది. సో చేతి వృత్తుల వారు తయారు చేసిన మ్యాన్ మేడ్ ఐటమ్స్ కూడా చేసుకునే అవకాశం ఉంది. సో ఈ రకంగా కొన్ని కెమికల్ సంబంధించింది, తర్వాత మినరల్ వాటర్ డెవలప్మెంట్ టెక్నాలజీ సంబంధించింది, అంటే మేజర్గా ఈ సెక్టార్లో ఈ ఉపాధి పొందే అవకాశం ఉంది. ఇలాంటి సెక్టార్కు వారు లోన్ ఇస్తారు. సో ఎందుకంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్ అప్లికేషన్ శాంక్షన్ అవ్వాలంటే అక్కడ లోన్ అమౌంట్ శాంక్షన్ అవ్వాలి, లేదంటే ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మార్కెటింగ్ డిమాండ్ ఉన్న సెక్టార్లే ఉన్నాయి కాబట్టి అలాంటి వాటిని చూస్ చేసుకుంటే పక్కాగా అక్కడ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. సరే, అయితే కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు లోన్లు ఇస్తుంది వీటి కోసం? ఇప్పుడు 90% లోన్ ఇస్తుంది, 10% మనం కాంట్రిబ్యూషన్ చేసుకోవాలి. సో 90% అంటే ప్రాజెక్ట్ కాస్ట్లో 100% అనుకుంటే దాంట్లో 90% వరకు లోన్ అమౌంట్ వస్తుంది. అది సాధారణ వడ్డీ రేట్లోనే వస్తుంది. 3 to 7 ఇయర్స్లో దాంట్లో రీపేమెంట్ చేసుకోవచ్చు. సో అయితే 95% వరకు స్పెషల్ కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ వారికి వెనకబడిన వారి కేటగిరీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు 95% వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీంట్లో సబ్సిడీ రూపంలో మనకు అర్బన్ ఏరియాలో వచ్చేసి 15% జనరల్ కేటగిరీ వాళ్ళకు, తర్వాత ఎస్సీ ఎస్టీల వరకు 25% వరకు అర్బన్ కేటగిరీలో ఇస్తున్నారు. సో ఇంకా సబ్సిడీ అనేది ఈ పథకం కింద జనరల్ కేటగిరీ వరకు రూరల్ ఏరియాలో 25%, తర్వాత ఈ మామూలుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35% వరకు ఇచ్చే అవకాశం ఉంది. సో మనం 5% కాంట్రిబ్యూషన్ చేసుకోవటము, 35% వరకు గ్రాంట్ రూపంలో మనకు వస్తుంది. మిగిలిన అమౌంట్ అనేది మనం 3 to 7 ఇయర్స్లో రీపేమెంట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ అనేది శాంక్షన్ అయితే అక్కడ నుండి మనకు అన్ని ఒకసారి ప్రాజెక్టు ఎవరైతే స్టార్ట్ చేస్తారో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆయన ఒకసారి అప్రూవల్ తీసుకుంటే తర్వాత బిజినెస్లో అన్ని రంగాలకు మనకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఓకే సార్, అయితే ఈ పథకం కింద ఆర్థికంగా సహకారం అందిస్తున్న సంస్థలు ఏంటి? ఫస్ట్ ఏంటంటే మనం మనకు కొన్ని ప్రిఫరబుల్గా మనమే బ్యాంక్ చేసుకోవాలి. అందుకని ఆ అప్లికేషన్లో వాళ్ళు మీకు ప్రిఫర్ అయిన బ్యాంక్ పేరు, లేకుంటే అది గవర్నమెంట్తో ఆమోదం పొందిన బ్యాంకులు, తర్వాత అది స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, తర్వాత 27 అంటే నేషనలైజ్డ్ బ్యాంకు అంటే ఇవి మనకు దగ్గరలో ఉన్న గ్రామీణ బ్యాంక్స్ కానీ, ఏ బ్యాంకులోనైనా మనం సూటబుల్ చేసుకున్న బ్యాంకులో ప్రభుత్వం ఆమోదం పొందిన బ్యాంకులో దీన్ని అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో ఆ బ్యాంక్ అధికారి ఆ యొక్క అప్లికేషన్ పరిశీలించిన తర్వాత దానిపైన వారు ఒక కమిటీ ఫామ్ అయ్యి కమిటీలో డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సరే, అయితే నిరుద్యోగులకి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు అందిస్తుంది? అంటే గతంలో చూసినట్టయితే పిఎంఆర్వై అనే కొత్త పథకం అనేది స్టార్ట్ అయింది, కానీ లేటెస్ట్గా మారుతున్న కొద్దీ పథకాలు కూడా చేంజ్ అవుతున్నాయి, స్కీమ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో దానికి మేజర్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఇది మేజర్గా 5 మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఇది మేజర్గా రన్ అవుతుంది. సో మేజర్గా ఇంకా వేరే ప్రాజెక్టులు అంటే వేరే పథకాలు కూడా యూత్ కోసం అంటే యూత్ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం, నైపుణ్యాన్ని సంపాదించడం కోసం, వాళ్ళకు ఎంటర్ప్రెనర్షిప్ డెవలప్మెంట్ చేయడం కోసం అని ప్రత్యేకంగా ఇది మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే మైక్రో మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వారి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా జరుగుతుంది. సో ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కానీ ఆపాడు సంస్థలు కానీ ప్రత్యేకంగా వాళ్ళకు కావాల్సిన రంగాలపైన ఏ రంగాలు అనేవి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే ఉపాధి తీసుకురావచ్చు, ఇక్కడ బేసిక్గా రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, సపోజ్ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఏరియాలో చూసినట్లయితే సపోజ్ మొక్కజొన్నలు అనేవి ఒక ఏరియాలో బాగా డెవలప్ అవుతున్నాయి, క్రాప్స్ అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్, దానిపైన అగ్రో బేస్డ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయడానికి అక్కడ నుండి ప్రిఫరబుల్ చేసుకోవటము, ఆ రంగాన్ని కూడా తీసుకొని ఆ అగ్రి బేస్డ్ ప్రోడక్ట్ను తయారు చేసి అక్కడే స్కిల్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అయితే గవర్నమెంట్ దాంట్లో కేటాయించిన విభాగాలు ఒకటి, రెండోది రిసోర్సెస్ ప్రాధాన్యత బట్టి ఈ ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రెనర్షిప్ డెవలప్ చేసుకోవటం కూడా వెరీ ఇంపార్టెంట్, ఆ రకంగా కూడా కొన్నిసార్లు జరుగుతుంది అన్నమాట. గ్రామీణ యువతకి విభిన్న పథకాలు చెప్పారు కదా, పర్టికులర్గా ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పండి, ఎలా చేసుకోవాలి ఆ ప్రాజెక్ట్? ఇది ప్రాజెక్ట్ అంటే మనం ఏమేమి చేస్తామో ఆ సంబంధించిన టోటల్ ఫుల్ డీటెయిల్ యాక్టివిటీ రిపోర్ట్ లాగా ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ మనం ఈ ప్రాజెక్ట్ పేరు అనేది ఒకటి పెట్టడము, ప్రాజెక్టుకు ఏమేమి మ్యాన్ పవర్ ఎంత అవసరం ఉంది, రా మెటీరియల్ ఎంత అవసరం ఉంది, దీన్ని ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, సో దీన్ని మార్కెటింగ్ ఏ రకంగా చేస్తారు అనేది, తర్వాత ఈ మేజర్గా అన్నీ దీంట్లో డీటెయిల్స్గా ఉంటాయి,
సో లోన్ మనం ఏమైనా వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫండ్ ఎంత ఉండాలి, లోన్ ఎంత తీసుకోవచ్చు, మనం ఎంత కాంట్రిబ్యూషన్ చేసుకోవచ్చు, సో అన్ని అంశాలతో కూడుకున్న అంశాలు అనేవి ఈ ప్రాజెక్ట్లో చూపిస్తాము. సో మేజర్గా కెమికల్ బేస్డ్ ఇండస్ట్రీ చూసినట్లయితే, సో డిటర్జెంట్ అండ్ వాషింగ్ పౌడర్ మేకింగ్ అనేది ఒకటి ప్రాజెక్ట్ తీసుకున్నట్లయితే, ఆ ప్రాజెక్టుకు కావాల్సిన రా మెటీరియల్ ముడి పదార్థాలు తర్వాత ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎక్కడి నుండి తీసుకురావచ్చు, దాని అంటే డిటర్జెంట్ సోప్ను ఎట్లా తయారు చేయవచ్చు, సో దీనికి రా మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి. సో అంటే ఇప్పుడు డిటర్జెంట్ సోప్స్ అనేవి మామూలుగా లేటెస్ట్ టెక్నాలజీలో అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. సో అందుకోసమని సోప్స్ను ఎట్లా మనం తయారు చేసుకోవచ్చు, సో ఇవన్నీ ఎవరైతే దీని సప్లయర్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్, వారు ఏ రకంగా ఎంత కాస్ట్కు సప్లై చేయొచ్చు, మేజర్గా ట్రాన్స్పోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం విలేజ్లో స్టార్ట్ చేసి దాన్ని మళ్ళీ మార్కెటింగ్ చేసుకోవాలంటే మళ్ళీ సిటీలో రావాల్సి ఉంటుంది. అందుకోసమని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ, మ్యాన్ పవర్ ఫెసిలిటీ కానీ, తర్వాత ఈ యొక్క మార్కెటింగ్ ఫెసిలిటీ కానీ, ఇవన్నీ కూడా ఒక లొకేషన్లో సూటబుల్ అనుకుంటే ఆ ప్రదేశాన్ని తీసుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు సోప్ అలాంటి ఇండస్ట్రీస్ విలేజ్లో అవసరం ఉంటుంది, అర్బన్లో అవసరం ఉంటుంది, కాబట్టి మనకు రెండు చోట్ల అవసరం ఉంటుంది, కాబట్టి దీన్ని మనం అక్కడ స్టార్ట్ చేసినా మళ్ళీ తయారు చేసి అర్బన్లోకి సేల్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఏ టు జెడ్ అనేది ద ఓనర్ ఆఫ్ ది అంతా ఓనర్ చూసుకోవాలి, కాబట్టి దీంట్లో అన్ని అంశాల్లో పక్కాగా నైపుణ్యం తీసుకుంటే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలా సార్ ఒక కెమికల్ అది మనం డిటర్జెంట్స్ తయారు చేయాలంటే ఎంత ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, వాళ్ళు మ్యాన్ పవర్ ఎంత అవసరం? సో యాక్చువల్గా ఇప్పుడు ఒకటి డిటర్జెంట్ వాషింగ్ పౌడర్ అనేది ఒక ప్రాజెక్ట్ తీసుకున్నట్లయితే మనం పర్ మంత్ దానికి ఎంత ప్రొడక్షన్ చేసుకుంటాం అనేది ఫస్ట్ తెలుసుకోవటము. సపోజ్ ఎంత థౌజండ్ కేజీ అనుకోండి, అంటే చిన్న స్కేల్లో టూ మ్యాన్ పవర్ 5 మెంబర్స్ ఉండటము. సో ఆ రకంగా మనం అంటే ఇప్పుడు నేర్చుకునే సోప్ను ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్న తర్వాత దాన్ని మార్కెటింగ్ కస్టమర్స్ అంటే మార్కెటింగ్ రీసెర్చ్, మార్కెటింగ్ ఎనాలిసిస్ బట్టి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ మనము స్టార్టింగ్లో 100 టన్నులు అని రాసుకుంటాము, అది టార్గెట్ 100 టన్నుల కంటే తక్కువ చేయొచ్చు కానీ ఎక్కువ చేయలేము కదా. సో తక్కువ చేసినా నష్టం లేదు కానీ ఎక్కువ చేయడానికి మనకు పర్మిషన్ ఉండదు. సో మార్కెటింగ్ ఫెసిలిటీ ఉన్నప్పుడు దాన్ని బట్టి మనం ప్రాజెక్ట్ క్వాలిటీ అంటే ప్రాజెక్ట్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అప్రాక్సిమేట్లీ సుమారుగా ఇంత తయారు చేస్తామని రాసుకున్నప్పుడు దానికంటే ఎక్కువ చేయడానికి లేదు కానీ దాన్ని తక్కువ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో ఇవి అయితే మార్కెటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ఇంపార్టెంటో అంతే మార్కెటింగ్ కూడా ఇంపార్టెంట్. ఓకే సార్, అయితే ఇంకా అగ్రీ బేస్డ్ ప్రోడక్ట్స్ గురించి చెప్పండి, వాటి గురించి. అగ్రీ బేస్డ్ ప్రోడక్ట్ అనేది నిజంగా మన గ్రామీణ ప్రాంతాలకు ఒక వరము. నిజంగా చెప్పాలంటే అగ్రికల్చర్ అనేది చాలామంది 60% వరకు వ్యవసాయం మీద ఆధారపడి వర్క్ చేస్తున్నారు. సో తయారు చేసిన ఈ ఉత్పత్తులు, పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్కెటింగ్ చేయడంలో మార్కెటింగ్ విధానాలు అనేవి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒక పరిశ్రమగా స్టార్ట్ చేసుకోవటం అనేది లేకపోవటం వల్ల రైతులు మేజర్గా గిట్టుబాటు ధరలు పొందలేకపోవడానికి కారణం అలాంటిదే చెప్పవచ్చు. సో ఏదైనప్పటికీ కూడా రా మెటీరియల్ అనేది మనకు అగ్రికల్చర్ సంబంధించిన పంట క్రాప్స్ కానీ అవన్నీ కూడా తక్కువలోనే దొరుకుతాయి. సో అవన్నీ కూడా మనం సేకరణ చేసుకోవటము, చేసుకున్న తర్వాత ఏంటంటే అగ్రికల్చర్ చూసినట్లయితే ఫుడ్ ప్రాసెస్, ఫుడ్ తినేవి మామూలుగా ఇప్పుడు పసుపు అలాంటివి, తర్వాత మిర్చి, సో ఇవన్నీ కూడా వరి, సో ఇవన్నీ కూడా మనం తినేవి, సో మనం తినే కూరగాయలు కూడా, సో లేటెస్ట్ టెక్నాలజీతో డెవలప్ చేయడము, సో ఇవన్నీ కూడా మిర్చి కానీ ఇలాంటివి ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ కానీ పర్టికులర్గా మనము లో కాస్ట్ మీద దొరుకుతాయి. సపోజ్ నేను ఆయిల్ చూసినట్లయితే, పల్లి ఆయిల్ చూసినట్లయితే అవి కూడా వేరుశనగలు అనేవి దగ్గరలో అందుబాటులో పండుతాయి, కాబట్టి ఆ ఆయిల్ అంటే మనం వంట నూనెను తయారు చేసి మంచిగా బిజినెస్ చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్,
అయితే నిరుద్యోగ యువత ఈ ప్రాజెక్టుకి వెళ్ళాలంటే మొదటగా ఏం చేయాలి అంటే? ఈ ఫస్ట్ తనకు తాను తన యొక్క ఫ్యూచర్ గోల్ ఏమనేది సూటబుల్గా డెవలప్ చేసుకుంటే మేజర్గా దీంట్లో రావచ్చు. ఎందుకంటే కొన్నాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి తర్వాత ఇంట్రెస్ట్ లేకపోవటము, ఆ తర్వాత బిజినెస్ అనేది లేక ఇంకా వేరే రకంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలా కాకుండా ఫస్ట్ తనకు తాను నమ్మకము, నమ్మకం పట్టుదల తను ఉండి ఉండటము, తర్వాత ఆ ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి వివరాలనే సేకరణ తీసుకోవటము, శిక్షణ తీసుకోవటము, శిక్షణ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పైన ఫుల్ ఇన్ఫర్మేషన్ సంపాదించుకున్న తర్వాత ఈ జిల్లా పరిశ్రమల శాఖ అధికారులను కలవడము, సో అక్కడ నుండి ఈ యొక్క ఖాదీ విలేజ్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ బోర్డు వారిని కలవడము, తర్వాత అక్కడ మనకు ఒకసారి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత దాని స్టేటస్ కూడా అప్డేట్ చేసుకో తెలుసుకోవచ్చు. సో ఈ రకంగా కూడా ఒకసారి మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక ప్లాట్ఫామ్ వేసుకుంటే ఆటోమేటిక్ నెక్స్ట్ ఆలోచనలు అనేవి ఒకదానికొకటి మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మంచిగా మేజర్గా ఈ డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ను మనం చూసుకున్నట్లయితే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎంతకన్నా బ్యాంక్ సపోర్టింగ్ ఇస్తున్నారు గవర్నమెంట్ సార్? 90% వరకు బ్యాంక్ సపోర్టింగ్ ఉంటుంది. దీంట్లో 30-35% అనేది సబ్సిడీ కిందికి పోతే మనకు ఒక 40% మనం లోన్ రీపేమెంట్ చేసుకోవచ్చు. అది కూడా 3-7 ఇయర్స్ లోపు. సో ఇంకా టైం కూడా ఉంది. ఇక్కడ మనకు ఔత్సాహిక పారిశ్రామిక వేదలు తెలుసుకోవాల్సిందల్లా, వాళ్ళు చూసి చేసుకోవాల్సిందల్లా ఒకటి డిమాండ్ ఉన్న ప్రొడక్టు, మార్కెటింగ్ డిమాండ్ ఉన్న ప్రొడక్టు. తర్వాత మనకు ఈ యొక్క పిఎం ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద ఏ సెక్టార్కి అయితే అవి ఇస్తున్నారో, సపోజ్ అగ్రో బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించినవి మనం దీంట్లో తీసుకోవచ్చు, ఫారెస్ట్ బేస్డ్ ప్రోడక్ట్ను తీసుకోవచ్చు, తర్వాత హ్యాండ్మేడ్ పేపర్ అండ్ ఫైబర్ ఇండస్ట్రీ దాంట్లో తీసుకోవచ్చు, మినరల్ బేస్డ్ అంటే ఖనిజాలు సంబంధించిన దాంట్లో తీసుకోవచ్చు, సో పాలిమర్ అండ్ కెమికల్ బేస్డ్ ఇండస్ట్రీని తీసుకోవచ్చు, రూరల్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ దాని మీద లోన్ తీసుకునే అవకాశం ఉంది, సర్వీస్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. ఈ సెక్టార్లకు మనం ఇప్పుడు ఈ చెప్పిన సెక్టార్లో లోన్ పొందే అవకాశం ఉంది. ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రాజెక్టు దీంట్లో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ దాంట్లో వాళ్ళకి ఇష్టమైన అంశం ఏంటి, సపోజ్ బేకరీ అయితే బేకరీ ఆ రకంగా వారు చూస్ చేసుకొని దీన్ని ఆ ప్రాజెక్టును తీసుకురావటం, తర్వాత సంబంధిత శాఖ అధికారులను కలవటం అనేది జరగాలి. సార్ చివరగా అంటే మీరు పిఎం ఈజీపీకి చాలామంది వెళ్ళట్లేదు అన్నారు కదా, వాళ్ళు నిరుద్యోగ యువత దీని పట్ల ఆకర్షితులు అవ్వడానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఒకటి ఏంటంటే ఇది బిజినెస్ సెక్టార్ అనేది ఒక రోజుతో ఒక నెలతోనో లేకుంటే కొద్ది రోజుల తర్వాత క్లోజ్ అయ్యేది కాదు. ఫస్ట్ మనం బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అది అంటే ముందు స్టార్టింగ్లో కొన్ని సమస్యలు రావచ్చు, ఒడిదొడుగులు రావచ్చు, వాటిని ఎదుర్కొని ఒక 3-4 ఇయర్స్ మనం దాంట్లో నెగ్గినాం అంటే వర్క్ చేసామంటే ఆటోమేటిక్ తర్వాత మనకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. సో యువత అనేది ఉద్యోగం కోసమే, ఉద్యోగం అనేది కాకుండా నలుగురిని ఉపాధి కల్పించడం అనేది అది ఛాలెంజింగ్ జాబు. ఉద్యోగం అంటే ఆల్రెడీ అక్కడ పని కల్పించే పని ఉంటుంది, ఉన్న పనిని మనం చేసుకోవటము, అలా కాకుండా ఒక పనిని మనం క్రియేట్ చేయటం, వర్క్ని క్రియేట్ చేయడంలో ఇది మేనేజర్ స్కిల్స్ కానీ మేనేజ్మెంట్ ఎంటర్ప్రెనర్షిప్ స్కిల్స్ కానీ వెరీ ఇంపార్టెంట్. అది ఛాలెంజింగ్ జాబు. సో ఒకసారి కొంత ఆ ప్రాజెక్ట్ డిమాండ్ పెరిగింది, సక్సెస్ అయ్యామంటే దానికి తిరుగులేదు. సో మన యొక్క గోల్ ఏమనేది ఓరియంటెడ్ మనం వర్క్ చేస్తే కంపల్సరీగా దీనిలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాకుండా ఉద్యోగం రాలేదు లేకుంటే ఏదో చదువుకున్నాను ఇంకా కోచింగ్ తీసుకోవాలి అని ఇలా అనుకోకుండా, సపోజు ఆత్మహత్యలకు కూడా పాల్పడకుండా నిరుద్యోగం వల్ల లేకుంటే ఉద్యోగం రాలేదని ఆత్మహత్యలకు పాల్పడకుండా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ వైపు ఆసక్తి చూపి తన అంశాలను తెలుసుకొని దాంట్లో ఈ పథకాలపైన బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఓకే సార్, నిరుద్యోగులకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటారు చివరిగా? చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో అంటే ఒకటి మన ప్రాజెక్ట్ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టింగ్ ఉంటుంది, స్టేట్లో నోడల్ ఆఫీసర్, అయితే బ్యాంకు నుండి కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తే రావచ్చు, అది చిన్న చిన్నవి ష్యూరిటీ కోసం కానీ ప్రాజెక్ట్ శాంక్షన్ కోసం కానీ, సో అవి వస్తే మనం దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన అమౌంట్ మనం బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంకు అధికారులు వేరే వాళ్లకు
దానికి రొటేషన్ చేస్తారు. మళ్ళీ రికవరీ చేసుకోవాలంటే అతనికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి సో అన్ని విధాలుగా ఆలోచిస్తారు. ప్రతి ఉన్నదాన్ని మనం రైట్ క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తే దీంట్లో మనకు కావాల్సిన బెనిఫిట్స్ కానీ అవకాశాలు కానీ పొందే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నిరుద్యోగులకి కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలని దక్కన్ టీవీ కోరుకుంటోంది. అలాగే ఈ పథకం వివరాల కోసం మీ దగ్గరలోని మండల డెవలప్మెంట్ అధికారిని కానీ సంబంధిత అధికారిని కానీ సంప్రదించవచ్చు. ఇది ఈ వారం లీడ్ ద లైఫ్. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.